వెల్కమ్ బ్యాక్. తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఏలూరు బీఎస్ఎన్ఎల్ కార్యాలయం వద్ద ఉద్యోగులు సత్యాగ్రహాలను చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున నినాదాలతో వారు తమ నిరసనను తెలియజేశారు. బీఎస్ఎన్ఎల్లోని అన్ని కార్మిక సంఘాలు మరియు అసోసియేషన్స్ న్యూఢిల్లీ వారి పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లాలో బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు చేస్తున్న సత్యాగ్రహం మూడో రోజున జిల్లా నల్లమల నుండి వచ్చిన అధికారులు, కార్మికులు స్థానిక బీఎస్ఎన్ఎల్ జిఎం ఆఫీసుతో పాల్గొన్నారు. 15% ఫిట్మెంట్తో మూడవ వేతన సవరణ చేయాలని, పెన్షన్ రివిజన్ చేయాలని, 2వ తేదీన సవరణకు సంబంధించి మిగిలిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, బీఎస్ఎన్ఎల్కు సంబంధించిన సెల్ టవర్స్ను వేరే కంపెనీగా చేసి ప్రైవేట్ సంస్థలకు దారదత్తం చేయవద్దని, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 60 నుంచి 58కి తగ్గించే ప్రతిపాదనలు మానుకోవాలని తదితర డిమాండ్లు తెలిపారు. రిజర్వేషన్ గురించి 15% వేజ్ ఫిట్మెంట్ ఇవ్వాలని, తర్వాత ఈ 30% రిటైర్ కొత్తగా రిక్రూట్ బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ 30% ఆఫ్టర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, బిఎస్ఎన్ఎల్ 58 ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ తగ్గించడానికి, వీటన్నిటికి వ్యతిరేకంగా ఈ సత్యాగ్రహాన్ని 5 రోజులు నిర్వహించడానికి, సెల్ టవర్ని ప్రైవేట్ పరంగా వేరే వాళ్ళని కలగకుండా బిఎస్ఎన్ఎల్లోనే ఉంచాలని, వీటి కోసం మేము ఈ 5 రోజుల సత్యాగ్రహ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్స్, నాన్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. జన్మభూమి కమిటీలను మరలా ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయాన్ని హర్షిస్తూ స్వాగతిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షులు నాగం శివ అన్నారు. ఈ మేరకు ఏలూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పలు వివరాలను వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గత 4 సంవత్సరాల పాలనలో అనధికారికంగా నియమించిన జన్మభూమి కమిటీలతో అక్రమాల వలన ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు అందకుండా పక్కదారి పడుతున్న వైనాన్ని ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తించి వాటిని మరలా ఏర్పాటు చేయాలని నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ నగర శాఖ హర్షిస్తూ, ఇప్పటికైనా టీడీపీ నాయకులు మిత్రధర్మం పాటించి ప్రతి జన్మభూమి కమిటీలో బీజేపీ కార్యకర్తలను నియమించాలని, అలాగే కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న సంక్షేమ పథకాల ప్రచార పత్రాలపై తప్పనిసరిగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటాన్ని ప్రచురించాలని, అలాగే సంక్షేమ పథకాలు వాటి లబ్ధిదారులకు అందించే సమయంలో తప్పనిసరిగా స్థానిక బీజేపీ నాయకులను కలుపుకొని వెళ్ళి మిత్రధర్మం పాటించాలని, రాష్ట్రానికి కేంద్రం అనేక రకాలుగా నిధులను అందిస్తూ పూర్తి స్థాయిలో సహకరిస్తున్న టీడీపీ నాయకులు మాత్రం ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మానుకోవాలని తెలిపారు. ఆ సందర్భంగా మా డిమాండ్ ఏంటరా అంటే, మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా ఆ జనభూముల్లో కమిటీలో వేసి దాన్ని ఎదగ తీసుకెళ్ళాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా విషయాల్లోనే కేంద్ర ప్రభుత్వ నిధులతో కట్టే చేసే చాలా పనుల్లో, ముఖ్యంగా చంద్రన్న బీమా ఇలాగ ఎన్టీఆర్ పేర్ల మీద జరుగుతున్నాయి తప్ప, ఒరిజినల్గా ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఉన్నప్పుడు కూడా ప్రధానమంత్రి మోడీ గారి బొమ్మలు అయిపోవడం, ఆయన ఫోటో పెట్టకపోవడం చాలా దారుణమైన విషయం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఇక్కడి నుంచి జరిగే ప్రతి కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ మోడీ జరిగింది. దానివల్ల అనేక సంక్షేమ పథకాలు అర్హులకు అందకుండా అది అన్యాయంగా వేరే లబ్ధిదారులకు అందడం వల్ల వాటి సంక్షేమ పథకాలు పూర్తిగా ప్రజలకు చేరువు కాలేదు. నేటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరిచి సంక్షేమ పథకాలను పూర్తి స్థాయిలో అందరికీ అందాలనే ఉద్దేశంలో జన్మభూమి కమిటీలు రివ్యూ చేయాలని చెప్పి పిలుపునివ్వడం, దాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తుంది. అలాగే ప్రతి జన్మభూమి కమిటీలో కూడా మిత్రధర్మాన్ని పాటించి భారతీయ జనతా పార్టీ నుంచి విధిగా ఒకటి తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి చంద్రన్న బీమా పథకం కానీ, అలాగే జాతీయ భద్రతా కుటుంబ పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు వాటి ఫలాలను అందించేటప్పుడు లోకల్ నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ నాయకుల్ని కనీసం పిలవకుండా వాళ్ళే. జాతీయ రహదారి పాతూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భీముడలకు చెందిన మణికంఠ అనే యువకుడు ఘటనా స్థలంలోనే మరణించినట్లు భీముడల సిఐ నాగేశ్వర్ నాయక్, ఎస్ఐ శ్రీరామ గంగాధర్లు తెలిపారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
జాతీయ రహదారి పాతూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో భీముడల్ గ్రామానికి చెందిన పెనుగొండ మణికంఠ ఘటనాస్థలంలోనే మరణించారు. ఏలూరు నుండి స్వగ్రామం భీముడలకు వస్తున్న నేపథ్యంలో పాతూరు ఎఫ్సీఏ గుడం సమీపంలో విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టడంతో మణికంఠ ఘటనాస్థలంలోనే మరణించాడని భీముడల సీఐ నాగేశ్వర్ నాయక్, ఎస్ఐ రామ్ గంగాధర్ తెలిపారు. చేతికందొచ్చిన కొడుకు మృత్యువత పట్టడంతో ఘటనాస్థలంలో తండ్రి పుల్లారావు విలపించిన తీరు కంట తడిపెట్టించింది. ఒకటే దెబ్బ ఉందా? కాలు కూడా ఆకాశంలో చంద్రగ్రహణం వీక్షకులకు కనువిందు చేస్తుంది. 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే సంపూర్ణ చంద్రగ్రహణాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనపరిచారు. అయితే గ్రహణం వల్ల ఎటువంటి ప్రమాదం తలెత్తకుండా పశువుల కొమ్ములకు సైతం సొద్దును రాసినట్లు పెంపకందారుడు వెల్లడించారు. అన్నిట్లోనే కనబడుతుంది. చూపలేదు. అగ్వాసి గారి సంబంధాన్ని మా చిన్న సంపాదన సంబంధించి వెనక చూడదు. జ్ఞాన చూరని ఆచారంగా మేము మంచి పిల్లలు పుడతాయని అవి శుద్ధరాస్తామండి. అది శుద్ధ ఆగిపోతే ఏం జరుగుతుంది? జ్ఞానం మురి వస్తుందండి, జ్ఞానం మురి వస్తుందని రాస్తామండి. అలాంటి ఏమన్నా మీరు చూసారా? ఎవరికి చూసామండి, చూసి చేసామండి. పిల్లలు కానీ, గేదెలకు కానీ, ఆవులకి కానీ, అన్నిటికి కానీ మా తాతల దగ్గర నుండి మేము పాటిస్తున్నామండి జ్ఞానం అని. అదే అండి జ్ఞానం అని మనుషులకి అయితే బొబ్బుని జ్ఞానం వదిలిందాక అది పాటిస్తాం. అది రెడ్ మూన్ గాను బ్లూ మూన్ గాను చూడటం జరిగింది. చాలా ఆనందంగా ఉంది అది చూడటం. మొబైల్స్తో కూడా పిక్చర్స్ తీసుకున్నాం. గ్రహణం కదా, తను అది 150 సంవత్సరాల క్రితం ఉందని శాస్త్రవేత్తలు చెప్పారు. కానీ అది మేము రాత్రి చూసినప్పుడు ఎంత అద్భుతంగా విచిత్రంగా ఉంది. మా గ్రామం కూడా ఆ సమయంలో చాలా చీకటిగా ఉంది. దావాలకి చూశారు జనం అంతా, విచిత్రంగా ఉంది. నిన్నటి వాతావరణం కూడా రోజు ఉన్న చీకటి కాకుండా ఇంకా ఎక్కువ చీకటిగా ఉంటాం. మేము అదృశ్యంగా చూసాం మేము దాన్ని. అయితే దీన్ని మొబైల్స్లో కూడా చూడటం ఇంకా మేము ఇంకా ఇష్టంగా ఉన్నాం. అధికారులు చెప్తూనే ఉన్నారండి 150 సంవత్సరాల క్రితం అంటండి అది. చందమామని కాంబవరపుకోటలో శ్రీ భద్రకాళి సహిత వీరభద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భాగంగా కళ్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తజనానికి భారీ అన్న సంరాధన కార్యక్రమాన్ని కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించగా అధిక సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. Yeah.
ఇలా వచ్చారండి ఆశీర్వచనం. నమస్కారం చేసుకోండి. చదువుతాం ఖాళీ ఉన్నప్పుడు తమ్మిశెట్టి పెద్ద శేషారావు గారు 116 రూపాయలు, శ్రీపాద సత్యనారాయణ గారు 50 రూపాయలకి స్వరూపం అన్నదానంలో కదా అన్నదానం భిన్న అనే సూత్రం ఆదర్శంగా తీసుకుని గత 4 సంవత్సరాలుగా మన వీరభద్రుని చెందిన ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలందరికీ కూడా అన్నదాన కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి వద్ద బాలింత మృతి చెందడంతో ఆ మృతదేహంతో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో మృతురాలి బంధువులు ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె ప్రాణాలు కోల్పోయిందంటూ పెద్ద ఎత్తున నినాదాలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు అక్కడకు చేరుకుని ఆందోళనకారులతో చర్చించి న్యాయం చేస్తామంటూ హామీ ఇవ్వడంతో బంధువులు ఆందోళన విరమించారు. Hey!
పెద్దపాడు మండలం సచివోలు గ్రామంలో వైకాపా ఆధ్వర్యంలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజల ఇబ్బందులను అడిగి తెలుసుకున్న దిందులూరు నియోజకవర్గంగా వైకాపా కన్వీనర్ కొటారు అబ్బాయి చౌదరి, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్లు పేదల కష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు వైఎస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రను ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని అన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన చేసేందుకే రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నవరత్నాల పేరిట ప్రజా సంకల్పయాత్ర చేస్తున్నట్లు, వారికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని దిందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ కొటారు అబ్బాయి చౌదరి, ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్ బాబులు అన్నారు. పెదపాడు మండలం సచివాలయ గ్రామంలో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమాన్ని అబ్బాయి చౌదరి, శ్రీధర్ బాబులు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా బీసీ సంఘ నాయకులు గంట ప్రసాద్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రతి ఇంటికి తిరుగుతూ నవరత్నాల గురించి ప్రతి ఒక్కరికి వివరిస్తూ పాదయాత్ర నిర్వహించారు. ఈరోజు వైఎస్ఆర్ కుటుంబంలో చేరి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం అవుతున్నాం. ప్రజల్లో తిరిగి వాళ్ళలో ఒక నమ్మకాన్ని పొంది ఈరోజు రేపొద్దున పరిపాలనలో రాగానే మొట్టమొదటి రోజు నుంచి న్యాయం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కొల్లేరు ప్రాంతంలో ఉన్నటువంటి ఈ గ్రామాలకన్నిటికీ కూడా తాగునీరు లేదు, సాగునీరు లేదు. ప్రజల కల్లా కష్టాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అలాగే ఆయన ప్రతి గ్రామం తిరగలేరు కాబట్టి నేను శ్రీధరబాబు గారు ప్రతి గ్రామం తిరుగుతూ ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాము. ఈ కష్టాలను తీసుకెళ్లి అన్నింటినీ జతగోర్చి మేనిఫెస్టో తయారు చేసి వేముడలలోని సాయిబాబా ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భీముడోలు పాలకేంద్రం శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం భక్తుల కోరికలు తీర్చే కొంగు బంగారంగా భక్తులచే కొలవబడుతున్నారు. ఆలయానికి వచ్చే భక్తులు సాయి నామస్మరణతో ఆలయంలో నిత్యం పండుగ వాతావరణం నెలకొంటుంది. 20 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయంలో 5 సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని భక్తుల సహకారంతో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. భీముడోలు సాయిబాబా ఆలయానికి 108 ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని, భక్తులు ప్రగాఢ నమ్మకాన్ని, విద్యార్థులు చిన్నారులు ఆలయానికి అధిక సంఖ్యలో వస్తారని ఆలయ పురోహితులు బృందావనం శేషు తెలిపారు. నడుస్తుందా?
అన్నదాన వితరణ జరుగుతుంది. భక్తులందరూ కూడా ఉదయం నుంచి 4:30 నుంచి కూడా అభిషేకాలలో పవిత్రమైన పూజా కార్యక్రమంలో పాల్గొని మరి చాలా భక్తి పార్వసంతో ఆనందిస్తున్నారు. దేవుడు నిర్వహణ చేస్తున్న సాయిబాబా దేవాలయంలో స్వామివారి ప్రతిష్ఠ 5 సంవత్సరాలు గత 5 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి అన్నదాన కార్యక్రమం ప్రతి వివాహం 4 మందికి దిగ్విజయంగా దాతృ సహకారంతో అలాగే మన కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో దిర్భరామంగా 4 మందికి అన్నదానం జరుగుతూ స్వామివారి నిరంతర ప్రభుత్వం అవుతుంది. ఈ యొక్క దీనికి అందరూ దాతృ సహకారం ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాగా కృషి చేస్తూ మా యొక్క కమిటీ వారందరూ కూడా స్వామివారి యొక్క సేవలో కలుపుదరువుగా ఉన్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాల అన్నింటిలో కూడా ఈ దేవాలయం చాలా ప్రసిద్ధి కలిగి స్వామివారి దగ్గర ఏదన్నా కోరుకున్నా సరే స్వామివారు శీఘ్రంగా యొక్క కోరిక నెరవేరుస్తారని యొక్క ప్రతీతి. అలాగే స్వామివారి యొక్క దేవాలయంలో ప్రతిరోజు కూడా స్కూల్ పిల్లలు కానీ విద్యార్థులు కానీ ఎవరైనా సరే పెళ్లి కాని వాళ్ళు కానీ స్వామివారి యొక్క దేవాలయంలో మూటమి ప్రదక్షిణాలు చేసి స్వామివారి యొక్క సభకు పాత్రలు అవుతున్నారని చెప్పి తెలియజేయడానికి చాలా సంతోషం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దెందులూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈఐ పరిశోధన కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం చింతమనేని ప్రభాకర్, పేద ప్రజలకు ఖరీదైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్న ప్రభుత్వ చింతమనేని. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విద్యాశాఖ ప్రగతి తీరుపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష. జిల్లాను విద్యారంగంలో ప్రథమంలో నిలిపే విధంగా అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్ కాటమనేని భాస్కర్. పారాలీగల్ వాలంటీర్లుగా పనిచేయటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం. న్యాయసేవా కార్యకర్తలుగా ఎంపికైన వారికి సంబంధిత అంశాలపై శిక్షణ ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్న జిల్లా జడ్జ్ గంధం సునీత. చింతలపూడి మండలం శివాపురం గ్రామంలో చంద్రన్న ముందడుగు తెలుగుదేశం దళిత తేజం కార్యక్రమం నిర్వహణ. దళితులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని పేర్కొన్న మాజీ మంత్రి చింతలపూడి ఎమ్మెల్యే శ్రీమతి పీతల సుజాత. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆశాజనకంగా ఉందని అభిప్రాయం వ్యక్తం చేసిన టీడీపీ బీజేపీ నేతలు వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దగా కేటాయింపులు లేవని విమర్శించిన వైఎస్ఆర్సీపీ సిపిఐ సిపిఎం నాయకులు. ఇక ఇవి ఇప్పుడు వరకు అప్డేట్స్. మరిన్ని తాజా అప్డేట్స్ నెక్స్ట్ బుల్లెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏసీటీ న్యూస్.